దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈస్టర్ పునరుద్ధానం తర్వాత మరి మొదటి ఆదివారం దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయాన్ని బలపరుచుకుందాము. అంత తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవ, నీ ప్రాణాలకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృప దయచేయండి. మా కొరకు శ్రమ పొంది మరణించి తిరిగి లేచిన దేవుడు నీవు, పునరుద్ధానపు శక్తిని మాకు అనుగ్రహించడానికి నిరంతరం ప్రభా మాతో ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. జీవితాల్లో నాయనా ఎల్లప్పుడు దేవా నీ బిడలంగా నిన్ను వెంబడిస్తూ నీ శక్తిని పొంది నీలో జీవించడానికి మాకు సహాయం చేయమని, మా జీవిత అన్ని పరిస్థితుల్లో కూడా మీరు మాతో ఉండి నడిపించి బలపరిచి వినామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ చేరి వచ్చిన వారిని వింటున్న వారందరూ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క మాటల చేత హృదయాలు బలపరుచుకుందాము. దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడినట్లుగా యెరూషలేములో ఏం జరిగింది, యేసు ప్రభువారిని సిలువ వేశారు, మరణానికి అప్పగించారు, ఆయన శిష్యులు ఆయనను మన సమాధిలో పాతిపెట్టినప్పుడు 3 రోజుల తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడుగా ఆయన లేచారు. ఆ తర్వాత ఆయన లేచిన తర్వాత వారి జీవితాల్లో భయంతో ఉండిపోయారు. కానీ ఆ భయం అనేది అనిశ్చయతతో ఉండిపోయినటువంటి వారి జీవితాలకి దేవుడు కావలసిన కృపను అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడబోతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తున్నప్పుడు యోహాను సువార్తలో 20వ అధ్యాయమందు 13 నుంచి 29 వచనాల వరకు కూడా అనేకమైన విషయాలు మనకి రాయబడతా వచ్చినాయి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరని ఆయనను ఎక్కడ ఉంచిరో మాకు తెలియలేదని చెప్పి ఆమె ఈ మాట చెప్పి యేసు నిలిచి ఉండుట చూచెను చాలు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువారు చనిపోయారు. ఆయన పాతి పెట్టబడిన తర్వాత నిశ్చయముగా 3వ రోజు ఆయన పునరుద్ధానుడై లెగుస్తారని చెప్పినటువంటి ఆ మాట వారి జీవితాల్లో నిశ్చయత లేకుండా పోయింది. శిష్యులు మొదట్లో నమ్మినట్లుగా ఉన్నారు, కానీ వారికి ఏమైందంటే భయంతో ఉండిపోయారు. ఎవరైతే ఆయన్ని సిలువ వేశారో వారు అతను లెగుస్తారు అన్నటువంటి ఆ నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారు జాగ్రత్తగా ఉంటారు, ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండలేరు. అంటే ఏంటంటే అన్ని విషయాల్లో కూడా పూర్తి నమ్మకంతో ఉండలేరు. యేసు ప్రభువారు 3వ రోజు లెగుస్తానని చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాట విన్నటువంటి ఆ యొక్క యూదులు ఏం చేస్తారు, పిలాత్ దగ్గరికి వెళ్ళి ఈ వంచకుడు 3వ రోజున లెగుస్తానని చెప్పాడు కనుక ఆ యొక్క సమాధికి కావలి ఉంచమని కోరారు. కాబట్టి ఆ సమాధికి కావల్ని పిలాతు ఉంచడానికి ఒప్పుకున్నాడు. అదే శిష్యులు 3వ రోజున ఆదివారం తెల్లవారుజామున ఏం చేశారు, ఆ సుగంధ ద్రవ్యాన్ని తీసుకొని యూదుల ఆచార ప్రకారంగా ఆ చనిపోయినటువంటి శరీరానికి పూయటానికి వాళ్ళు వచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఆయన్ని చంపినటువంటి వారు తీసుకునేటువంటి శ్రద్ధ వేరుగా ఉంది, ఆయన్ను ప్రేమించి ఆయనతో జీవించినటువంటి వారి యొక్క హృదయాల్లో ఆ శ్రద్ధ కనపట్టలేదు, ఆ యొక్క మాటల మీద నమ్మకం లేదు. కారణం ఏంటంటే మనతో ఉన్నాడు కదా, మనవాడే కదా అన్నటువంటి దాని ద్వారా వారి ఆ మాటలు సరి నమ్మలేదు. అందుకని బైబిల్లో రాయబడతా వచ్చింది యేసు క్రీస్తు వారి సొంత వారు ఆయనను అంగీకరించలేదట. ఎందుకు అంగీకరించలేదయ్యా అంటే ఇంట్లో వాడే కదా. అందుకనే బైబిల్లో చెప్పాడు ప్రభువారు, ప్రవక్త తన సొంత గ్రామంలో ఘనత
పొందడు అని చెప్పాడు. ప్రవక్త తన సొంత గ్రామంలో ఘనతలు అందలేడు. అయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఆ శిష్యులు సరిగా అర్థం చేసుకోలేదు. దాని యందు నమ్మకం ఉంచలేకపోయారు వారు. అయితే ఎవరైతే సిలువ వేశారో వారు మాత్రము ఆ మాటను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నారు. వారు మాత్రము దాని కొరకు తగినటువంటి ఆ యొక్క మరి భద్రత కల్పించుకున్నటువంటి వారుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటా అంటే, పొద్దున్నే ఆ స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు. ఆ వచ్చిన స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆ బండ తొలగించబడింది, లోపల శరీరము కనపట్టలేదు. మగ్ధలేని మరియా ఏడుస్తా ఉంది, అయ్యో నా ప్రభువుని ఇక్కడ ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన లేడు. ఆ తోటమాలి అనుకో నన్ను అడుగుతుంది, నువ్వు ఎక్కడ ఉంచావేమో చెప్పు అని అడుగుతా ఉంది. వారి జీవితాల్లో ఒక నిశ్చయత అనేది లేకుండా పోయిన అనిశ్చితతో ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళు భయంతో ఉండిపోయారు. ఆ మగ్ధలేని మరియా ఒక్కతే కాదు, శిష్యులందరూ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ఆ కిందకి మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో 29వ వచనంలో ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లయితే, వారు సాయంకాలము కావచ్చినదని ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను చాలు. ఇక్కడ శిష్యులందరూ అలాగతోనూ అనిశ్చితతో ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని చూడలేకపోతా ఉన్నారు. మనం కూడా భయంతో ఉన్నప్పుడు, నిశ్చయత లేకుండా ఉన్నప్పుడు మనము ఎలాంటి వారమో తెలియదు. మన లోపల ఉన్నటువంటి ఏదో కూడా మనకే అర్థం కాదు. ఇక్కడ శిష్యులు కూడా అలాంటి స్థితిలో ఉండిపోయారు. ఇక్కడ ఎంఐ అనేటువంటి మార్గంలో గుండా ఇద్దరు వెళుతూ ఉన్నారు. అందరూ కూడా పారిపోయి దాక్కున్నారు. కానీ ఇద్దరు ఎంఐ అనేటువంటి మార్గంలో గుండా మాట్లాడుకుంటూ వెళ్తున్నారట. ఎంఐ అనేది యెరూషలేమునకు సుమారుగా 7 మైళ్ళ దూరంలో ఉంది. ఆ 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఎంఐ మార్గంలో ఇద్దరు వెళ్తా ఉన్నారు. వారిలో ఒకని పేరు ఇవ్వబడతా వచ్చింది, రెండో వారి యొక్క పేరు మనకి రాయబడలేదు. కానీ అక్కడ మనం చూస్తే 17వ వచనంలో, మీరు ఒకరితో ఒకరు చెప్పుకొని చున్నా ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లయోపా అనువాడు, అని పేరు క్లయోపా అని ఒక పేరు చెప్పబడింది. ఈ కయోపా అని చెప్పేటటువంటి వారు మరొక వ్యక్తి ఇద్దరు కలిసి ఎంఐ మార్గంలో వెళ్తున్నారు. యెరూషలేములో నుంచి వారు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో పొద్దుగుంకుతా ఉంది. అదే మార్గంలో యేసుక్రీస్తు వారు వారిని కూడా వెంబడిస్తూ ఉన్నాడు. శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు, అటు ఇటు తలుపులేసుకొని లోపల దాక్కొని ఉండిపోయారు. కానీ ప్రభువారు ఆ ఎంఐ మార్గం ముందుగా మగ్ధలేని మరియకి ఆ సమాధి దగ్గర కనపడి ఆమెతో మాట్లాడాడు. ఆమె గౌకున మరి పిలవబడినప్పుడు చూసి గుర్తుపట్టి రబ్బూని అని కాళ్ళు దగ్గర నమస్కారం పెట్టకపోతే నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదని చెప్పి ఆమెని నివారించి, నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ సహోదరులకు చెప్పు, నువ్వు చూచిన దాన్ని లేచున్నానని వారిని గలడియాలి నేను కలుస్తానని చెప్పు అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడ పేతురు ఇంకా మరి ఇద్దరు ఉన్నారు, వారికి ఆ మాట తెలియచేయబడింది. ఈ లోపల చీకటి పడతా ఉన్నటువంటి సమయంలో ఎంఐకి ఇద్దరు వెళుతూ ఉన్నారు. ఒకరు క్లయోపా, డైరెక్ట్గా యేసుప్రభువారి యొక్క అపోస్తులు కాదు, కానీ యేసుప్రభువారి ఎందు విశ్వాసం ఉంచిన శిష్యులు. కనుక వారిద్దరూ కూడా ఎంఐ నుంచి వెళుతూ మాట్లాడుకుంటున్నారు. వారిద్దరే వెళ్తున్నారు, చీకటి పడతా ఉంది. 7 మైళ్ళ దూరం, 7 మైళ్ళ దూరం అంటే చాలా దూరం అది. అయితే ఆ 7 మైళ్ళ దూరం వారు నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వారితో పాటుగా
మరొక వ్యక్తి నడవటం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఎవరో అర్థం కాలేదు వాళ్ళకి, తెలియలేదు వాళ్ళకి. అయితే వారితో నడుస్తున్నటువంటి ఆ ప్రభువును చూసిన తర్వాత వారి మాటల్లో ప్రభువారు మాటలు కలిపారు. వారిని చూసి అడుగుతున్నదిగో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. అందుకు వారు ఏమంటున్నారు, నీవు యెరూషలేము నుంచి వచ్చు కూడా అక్కడ జరిగిన సంగతులు నీవు ఎరగవా అన్నప్పుడు వారు అంటున్నారు కదా ఏంటి అని ప్రభువు చెప్తే, వారు ఏం చెప్తున్నారంటే నజరేయుడైన యేసు కూర్చున్న సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురు నీకు తెలియదా అని ప్రభుతో వారు మాట్లాడుతున్నారన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధిలో ఖాళీ సమాధి కనపడింది, బండ తొలగించబడింది. అక్కడ ప్రభువారు వారికి కనపడలేదు, కానీ వారికి దేవుడు చెప్పినట్లుగా ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆయన మూడో రోజున తిరిగి పునరుద్ధరణ అయ్యాడు. ఒకవేళ అందులోని మరియా ప్రభువును చూసిన తర్వాత వారితో చెప్పింది ప్రభువును చూసామని, ఆ తర్వాత పేతురు మరొకరు మరి ఖాళీగా ఉన్నటువంటి సమాధిని మేము చూసామని వారు కూడా చెప్పారు. ఇది విన్న తర్వాత వారిద్దరి యొక్క హృదయాల్లో ఒక భయం కలిగింది. వారు అనుకుంటున్నారు ఏమైపోతుందో, ఏమై జరిగిందో తెలియక ఆ శరీరానికి ఏమైందని అనుకొని ఆయన లేచి పునరుద్ధానుడై మరి సజీవుడుగా ఉన్నాడన్న విషయాన్ని పూర్తిగా నమ్మలేకుండా వారు ఎంఐకి నడకను సాగించారన్నమాట. అయితే వారు ఎంఐకి వెళుతూ ఉండగా ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారి జీవితంలో ప్రభువుతో వారితో ఉన్నారు, కానీ వారు ఆయనను గుర్తుపట్టలేదు. అక్కడ మనకు రాయబడతా ఉంది కదా, వారి కన్నులకి ఏమైందట, మరుగు చేయబడిందట. వారు ఆయనతో నడుస్తున్నారు, కానీ ఆయనను వారు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఎందుకని వారు ఆయనను గుర్తుపట్టలేకుండా ఉన్నారయ్యా అంటే, వారి యొక్క జీవితంలో ఆయన మాటను నమ్మలేదు, ఆ మాట యందు విశ్వాసాన్ని ఉంచలేదు. మనం కూడా ఎప్పుడైనా సరే దేవుని మాటను నమ్మకపోతే, దేవుని యొక్క వాక్యములో రాయబడింది విశ్వసించకపోతే మన నేత్రాలు మూసివేయబడతాయి. మన మనోనేత్రాలు మూసివేయబడి దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని చూడలేకుండా ఉంటాం. ప్రభు మనతో ఉన్నప్పటికీ కూడా, మనతో నడుస్తున్నప్పటికీ, మనతో మాట్లాడుతున్నప్పటికీ దానిని గ్రహించలేనటువంటి వారంగా మనం ఉండిపోయి అయోమయ స్థితిలో అనిశ్చయతలో ఉండేటువంటి వారంగా, భయంతో ఉండే వారంగా మనం ఉంటామన్నమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆ ఇద్దరి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి భయము అనిశ్చయతలు వారితో ఉన్నారన్న సంగతి వారు ఎరగకుండా ఉన్నారు. వారితో పాటు ప్రభువారు ఆ యొక్క ఎంఐకి ప్రయాణమయ్యారు. ఆ ఎంఐకి ప్రయాణమైనప్పుడు ప్రభు వారితో ముచ్చరించారు. ప్రభు వారితో ముచ్చరించిన తర్వాత యేసుక్రీస్తు వారిని గుర్చేటువంటి విషయాలు వారు ఆ ప్రభువుకి తెలియచేశారు. ఇవన్నీ నీవు ఎరగవా అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ వారు నడుచుకుంటా వెళుతున్నటువంటి సమయంలో ఏమైందట, 29వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసి. గమనించారా, యేసు ప్రభు వారు వారితో ఉన్నారు, కానీ వారు చూడలేకపోయారు, ఆయన గుర్తుపట్టలేకపోయారు. వారు నడుస్తూ ఉండగా ఎంఐకి రాగానే వారు ఏమంటున్నారంటే, ఇదిగో ప్రొద్దుకుంకింది, సాయంకాలం కావచ్చింది. బహుశా యేసు ప్రభు అని అనుకున్నారు మనకలాగే మరొక మాట సారి తర్వాత ఉండేటువంటి గ్రామానికి వెళ్ళాలేమో అనుకున్నారన్నమాట. అందుకని ఆయనతో అంటున్నారు కదా, ఇదిగో పొద్దుగుంకింది కనుక నీవు
మాతో పాటు బస చేయి. రాత్రికి ఇక్కడ ఉండిపోమని అడుగుతా ఉన్నారు. పూర్వకాలాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి సమయాల్లో పొద్దుపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి వారు నడిచేటటువంటి వారు ఏమంటారు, అయ్యా పొద్దుపోయింది కదా ఈ పూట మాతో ఉండిపో, రేపు పొద్దున్న లేచి వెళ్దుగాను అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈ రోజులో రాత్రి కాదు పగలే ఎవరిని కూడా నమ్మటానికి వీల్లేనటువంటి విషయాల్లో ఉన్నది లోకం అంతా కూడా. అయితే ఇక్కడ ఆ యొక్క ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత వారితో నడుస్తూ ఉండగా వారు అంటున్నారు, పొద్దుగంకింది కనుక సాయంకాలం అయింది కనుక ఈ రాత్రి నువ్వు మాతో కూడా బస చెయ్యమని ఆయనను కోరుతా ఉన్నారు. బలవంతం చేశారట వారు, బలవంతం చేశారు కనుక యేసుప్రభు వారు కూడా ఏం చేశారంట, వారితో పాటు లోపలికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారితో పాటు లోపలికి వెళ్ళాడు యేసుప్రభు వారు. మనం పిలవకుండా ఎప్పుడు కూడా లోపలికి రారు అని చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. అందుకనే ప్రణానందంలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉంటాడు, కానీ ఆ తలుపు తోసుకొని లోపలికి వచ్చేవాడు కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన ఎప్పుడైతే వారు బలవంతం చేశారో వారి యొక్క మాటని కాదనలేక వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. అప్పటికి కూడా వారి యొక్క నేత్రాలు ముయ్యబడుతూనే వచ్చినాయి. అప్పటికీ వారు ప్రభువుని గుర్తుపట్టలేకుండానే ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మరొక సంఘటన జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా అమ్మాయి మార్గంలో కూడా నడుచుకుంటా వచ్చారు, ఇప్పుడు ఆ ఇంటిలోనికి వచ్చారు, అమ్మాయిలోనికి వచ్చేసారు. ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క పాఠశాలని లోపలికి ఆహ్వానించారు. వారితో పాటు భోజనానికి కూర్చున్నారు ఆయన. 30వ వచనం మనం చూస్తుంటే ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవునితో పాలు పొందగలుగుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో పాలిభాగస్తులుగా జీవించగలుగుతామో అప్పుడే మనం దేవుణ్ణి మనం గుర్తుపట్టే వారంగా ఉంటాం. అప్పుడే మనము ఆయనను గ్రహించి ఆయనతో మనం ఉండగలిగేటువంటి స్థితిని మనం చూసుకోగలుగుతాము. అయితే ప్రభు పునరుద్ధరణుడయ్యాడన్న సంగతి వారు విన్నారు, చూశారు, కానీ ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఎప్పటిదాకా అంటే ప్రభువుతో పాటు వారు పాలు పొందే వరకు కూడా. మన జీవితాల్లో కూడా దేవునితో నడవచ్చు, మనం దేవునితో మాట్లాడవచ్చు, కానీ మన కన్నులు ఇంకా మూసివేయబడిపోయే ఉంటాయి. ఎప్పటి వరకు అయ్యా అంటే ఆయనను లోపలికే ఆహ్వానించే వరకు, ఆయనతో కలిసి మనం భోజనానికి కూర్చునే పర్యంతము మన మనోనేత్రాలు ముయ్యబడే ఉంటాయి. మన మనోనేత్రాలు తెరవబడాలి. పునరుద్ధరణటువంటి ప్రభువుని మనం చూడాలి. ఆ పునరుద్ధరణటువంటి ప్రభువుతో మనం జీవించాలంటే ఆయనను మనము లోపలికే ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానించిన తర్వాత ఆయనతో భోజనానికి మనం కూర్చోవాలి. అందుకే యేసుప్రభు అక్కడ అన్నాడు, ఎవడైతే నన్ను పిలుస్తాడో నేను వానితోనూ వాడు నాతోనూ కలిసి భోజనము చేస్తామని చెప్తున్నాడు. పడనందో 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి పట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిరాడరా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారు ఇక్కడ ప్రభు వారు, ఇద్దరం కలిసి మేము భోజనం చేస్తామని చెప్పు. ప్రభువుతో మనం భోజనం చేస్తే, ఆయనతో కలిసి మనము ఉన్నట్లయితే మన మనోనేత్రాలు తెరవబడతాయి, ఆయనను మనము చూడగలిగిన వారంగా మనం ఉంటామని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు.
ప్రభు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెను తీసుకొని ఆయన ప్రార్థించి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగానే 31వ వచనంలో వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్ట. నీ కన్నులు తెరవబడకపోతే దేవుణ్ణి గుర్తుపట్టలేవు నువ్వు. నీ మనోనేత్రాలు తెరవచ్చినప్పుడే ఆ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని నువ్వు చూడగలిగిన వాడుగా, గుర్తుపట్టేవాడుగా ఉంటావు. లేకపోతే ఆయనని ఎప్పటికి కూడా మన జీవితాల్లో మనము గుర్తుపట్టలేము. ఆయన గుర్తుపట్టకపోతే మన జీవితాలకి దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ ఆ రొట్టెలు తీసుకున్న తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయి. ఎందుకంటే మనం 16వ వచనంలో మనం చూస్తుంటే అక్కడే ఏమని రాయబడింది, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయట. ఎప్పుడు? వారు మార్గంలో గుండా వస్తూ ఉన్నప్పుడు, ప్రభుతో పాటు వారు మాట్లాడుతున్నారు, సంభాషణ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వారితోనే ఉన్నాడు, కానీ అప్పుడు వారి కన్నులు మూయబడి ఉన్నాయట. వారి కన్నులు మూయబడిన ఎప్పుడు తెరవబడ్డాయా అంటే, ప్రభు వారి యొక్క చేతిలో నుంచి ఆయన విరిచినటువంటి ఆ రొట్టెను తీసుకున్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయట. అప్పుడు ఆయనను వారు గుర్తుపట్టారు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాను. అప్పటి వరకు వారి యొక్క జీవితాల్లో వారు నడిచారు, పిలిచారు, కూర్చున్నారు, కానీ ఆయనను చూడలేకపోయారు, ఆయనను గుర్తుపట్టలేకపోయారు. మనం కూడా ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా ప్రభుతో పాటు నడవచ్చు, ఆయనతో పాటు మనం కూర్చొని మాట్లాడవచ్చు, అయితే ఆయనలో పాలు పొందే వరకు మనకి ఆయనకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పొరలు రాలే వరకు ఆయన్ని మనం చూడలేము. ఇక్కడ పౌలు గారు దమస్కు మార్గంలో సంఘాన్ని హింసించాలని ఆయన ప్రారంభించాడు. ఆయన ప్రయాణం చేయించు ఉండగా యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క మహిమ ఆయన్ను ఆ గుర్రం మీద నుంచి కింద పడేసింది. ఆ కింద పడినటువంటి ఆయన యొక్క కన్నులు ఏమైపోయినాయి తెలుసా, పొరలు గమ్మినాయట. ఆ కన్నులు పొరలు గమ్మినాయి. ఆ కన్నులు పొరలు గమ్మిన తర్వాత ఆయన చూడలేకపోయాడు. ఎవరైనా ఆయన పట్టుకొని నడిపించాలని కోరుకున్నాడు. తర్వాత మరి అననయ్య వచ్చి ప్రార్థన చేసినాక ఆ పొరలు రాలిపోయింది. ఆ పొరలు రాలిపోయే వరకు ఆయన పునరుద్ధరణైనటువంటి యేసు, శక్తివంతులైనటువంటి యేసు అన్న సంగతి పౌలు గారికి అర్థం కాలేదు. అదే పరిస్థితి మన జీవితాల్లో కూడా మనం చూసుకోవాలి. లోకాసువార్తలో రాయబడతా ఉంటుంది, 8 సంవత్సరాల నుంచి దేవాలయానికి వస్తున్నటువంటి ఒక స్త్రీ గురించి రాయబడింది. ఆమె ఏం చేసిందట, నడుము వంగిపోయి ఉన్నదట. 18 సంవత్సరాల నుంచి దేవాలయానికి వెళ్తుంది, 18 సంవత్సరాల నుంచి దేవుని యొక్క ఆ యొక్క బోధలు వింటుంది, అక్కడ బహుశా కానుకలు కూడా అర్పిస్తుంది, కానీ ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్య తీర్చబడలేదు. ఆమె జీవితంలో ఉన్నటువంటి స్థితి మార్పు చెందలేదు. ఎందుకో తెలుసా, ఆనవాయితీ అంటారు కదా, ఆనవాయితీ అంటే అలవాటు, అలవాటు. అందుకనే బైబిల్లో కూడా చెప్తాడు ప్రభు వారు పాపము చేయటం వారికంట వాడుకైపోయిందంట. పాపం చేయటం వాడుకైపోయిందంట. వాడుక అంటే నిత్యం జరిగే పని. అయితే ఇక్కడ మరి వారి జీవితాల్లో దేవుని యొక్క శక్తిని చూడలేకుండా, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పటికి కూడా వారి జీవితాల్లో సరైనటువంటి స్థితిలోనికి రాకుండా ఉండిపోయింది ఆమె. అయితే ఆ రోజున ప్రభువారు ఆ యొక్క సమాజ మందిరానికి వచ్చి ఆమెను ముట్టారు. ఆమెను ముట్టి చెప్తున్నాడు, ఇదిగో ఈమె కూడా అబ్రహాము యొక్క కుమార్తె అని చెప్పి ఆమెను ముట్టగానే వంగిపోయిన నడుము సరి చేయబడిపోయింది. అప్పటి వరకు
ప్రభువు తాకే వరకు, ప్రభువుతో మనకి ఇంటరాక్షన్ అయ్యే వరకు, ప్రభువుతో మన మధ్యలో మరి ఆ యొక్క ఆ ప్రత్యేకమైనటువంటి సందర్శన జరిగే వరకు మన జీవితాల్లో మార్పు అనేది కలగదు. మన నేత్రాలు తెరవబడవు, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చబడవు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అసౌకర్యాలు తొలగిపోవు. అయితే ఇక్కడ ప్రభువు ఆ రొట్టెను విరిచి వారి చేతికి ఇచ్చినప్పుడు, ఆ రొట్టెను వారు పుచ్చుకున్న తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయి, వారు ప్రభువారిని గుర్తుపట్టారు. వారిని ప్రభువారు చూస్తూ ఉండగా, వారిని చూసినటువంటి ఆ ప్రభువుని వారు గుర్తుపట్టి వాడేమంటున్నారు 31వ వచనంలో, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన గుర్తుపట్టారు కానీ వెంటనే ప్రభు ఏం చేశారట, వారికి కనపడకుండా వెళ్ళిపోయారు. ఎందుకు ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడని మనం చూస్తే, మన జీవితాల్లో కలిగినటువంటి ఆ అసౌకర్యాన్ని, మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ ఇబ్బందిని, మనతో ఉన్నటువంటి ఆ యొక్క మందత్వాన్ని తీసివేసే వరకు ప్రభు మనతోనే ఉండాలి. అది తీసివేసిన తర్వాత కూడా మనతోనే ఉంటాడు, కానీ ఆయన యొక్క సన్నిధిలో మనం ఉన్నామని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారు వారు చూస్తూ ఉండగా అదృశ్యమైపోయాడు. ఎందుకు అదృశ్యమైపోయాడని మనం చూస్తే, పాత నిబంధనలో కూడా చాలాసార్లు ప్రభు దేవుడు మరి అదృశ్యమైనట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. మరి కనపడ్డాడు, అదృశ్యమైపోయాడు. మరి న్యాయాధిపతుల్లో మరి గిద్యోన్ దగ్గరకు వచ్చాడు, గిద్యోన్తో మాట్లాడాడు, గిద్యోన్కి కనపడ్డాడు, ఆయనతో చెప్పాడు, అదృశ్యమైపోయాడు. అలాగా మరి ఆ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 21వ వచనంలో, అలాగే 13వ అధ్యాయం 20వ వచనంలో మరి చాలాసార్లు ఇలాంటి పరిస్థితి మనం గమనిస్తూ వచ్చాం. దేవుడు వాళ్ళు గుర్తెరిగే వరకు వాళ్ళతో దగ్గరగా ఉన్నాడు, గుర్తెరిగిన తర్వాత ఆయన అదృశ్యమయ్యాడు. బహుశా అలాగే ఇక్కడ కూడా వారి కన్నులు తెరవబడంగాలి, వారు ప్రభువుని గుర్తుపట్టగానే, ఆయన ప్రభు లేచాడని వారు తెలియంగానే వారు అక్కడ ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, ఆయన చూసిన తర్వాత వారు చేయవలసిన మరొక పని ఉంది. మనం ఇందాక గమనించినప్పుడు ఏమని చెప్పబడింది, పొద్దుగుంకింది, సాయంకాలం కావచ్చింది, సాయంత్రం అయిపోతా ఉంది, పొద్దు దిగిపోయింది. పొద్దు దిగిపోయిందంటే త్వరగా చీకటి వచ్చేస్తుంది. 7 మైళ్ళ దూరము వారు నడిచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చూడండి 32వ వచనంలో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు లేఖనములను మనకు బోధపరచుచున్నందువల్ల మన హృదయము మనలో మండుచు ఉండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారట. గమనించారా, ప్రభు వారితో లేఖనాల్లో మాట్లాడాడు. వారేమనో నజరైనటువంటి యేసు అనేటువంటి అతనికి జరిగినటువంటి ఆ సంఘటన, పిలాతు చేసిన తీర్పు, ప్రధాన యాజకులు చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గము, ఆయన సిలువ మీద వేలాడటం, చనిపోవటం, పాతిపెట్టబడటం గురించి మాట్లాడితే, ప్రభువు కూడా వారికి ఆయన గూర్చినటువంటి విషయాలట గ్రంథములోనూ ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథముల్లోనూ రాయబడ్డటువంటివి వారికి తెలియపరిచాడు ఆయన. అప్పుడట వారి యొక్క హృదయాలు ఏమైంది, మండుతూ ఉందట. ప్రభువు మనతో ఉన్నప్పుడు మన లోపల ఒక కార్యం జరుగుతుంది, దాన్ని మనం గుర్తించలేము. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆయన మాట్లాడుతుండగా మన హృదయాల్లో మంట కలిగింది కదా, ఆ మంట కలిగినప్పుడు కూడా గుర్తించలేకపోయారు. ఇంకా ఏమన్నాడు, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనపడినని చెప్పుకొంటిది. వారది విని త్రోవలో జరిగిన సంగతులు
ఆయన రొట్టె విరుచుట వలన తనముకు ఎలాగూ తెలియబడును అదియు తెలియచేసిరి. వెంటనే వారు లేచి మరలా ఎక్కడికి వచ్చారు తెలుసా? యెరూషలేముకు వచ్చేసారు. వారు లేచి యెరూషలేముకు వచ్చారు. వాళ్ళు ఏమన్నారు ప్రభుతో? సాయంకాలం అయిపోయింది, పొద్దుగుంకిపోయింది, అయ్యా నువ్వు ఇంకా ముందుకెళ్ళలేవు, మాతో పాటు వచ్చి బస చేయమని కోరారు. సాయంకాలము 7 మైళ్ళ దూరం నడిచెళ్ళిన తర్వాత, 7 మైళ్ళు అంటారు సుమారుగా 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత, సాయంకాలం అయిపోయిన తర్వాత మరలా వారు ఎంఐలో నుంచి ఎక్కడికి వచ్చారట? యెరూషలేముకు వచ్చేసారు. వెంటనే ప్రభు రొట్టె విరిచాడు, అది పుచ్చుకొని వారు తినగానే వారు కన్నులు తెరవబడ్డాయి, ప్రభువుని చూశారు. వారు భయం పోయింది, వారిలో ఉన్నటువంటి అనిశ్చయత పోయింది, వారికున్న ప్రతి అనుమానం కూడా తీసివేయబడిపోయింది. ఇప్పుడు వారు వెంటనే లేచి యెరూషలేముకు వచ్చేసారు. యెరూషలేముకి మరలా 12 కిలోమీటర్ల దూరం ఆ రాత్రి వేళ నడుచుకొని వచ్చారు. ఆ రాత్రి వేళ నడుచుకొని వచ్చి మరి పేతులతో 11 మంది శిష్యులతో కూడా వారు కలుసుకొని వారు చెప్తున్నారు కదా, ప్రభువు నిశ్చయముగా లేచాడని సీమోను చెప్పినటువంటి దానిని వారు వినిన తర్వాత త్రోవలో వారికి జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియచేయబడును అదియు వారికి తెలియచేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో మనము ఒకవేళ భయము చేత అనిశ్చయత చేత మనం ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధి మనతో ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ఆయనతో మనకి ఆ సందర్శన కలగాలి, ప్రభు యొక్క స్పర్శ మనకి కావాలి, ప్రభు యొక్క మరి పాలు మనం పొందాలి. వాళ్ళతో నడిచారు కానీ చూడలేకపోయారు. వాళ్ళు ఆ ఇంటిలోకి ఆహ్వానించారు కానీ ఆయన గుర్తుపట్టలేకపోయారు. కానీ ప్రభు రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు మరి కన్నులు తెరవబడ్డాయి. ప్రభు యొక్క సన్నిధిలో పాల్గొంటేనే కానీ మన మనోనేత్రాలు తెరవబడవు. మనోనేత్రాలు తెరవబడకపోతే ఆయన మనతో చెప్పినటువంటి విషయాలు మనకేమి కూడా అర్థం కావు. ఇప్పుడేమని చెప్తున్నారు వాళ్ళు? మాకు మా గుండెలు మండుచూ ఉన్నాయట ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఆ మంట అప్పుడే కలిగింది కానీ దాన్ని గ్రహించలేదు వాళ్ళు. కన్నులు తెరవబడ్డ తర్వాత వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క సందర్శన కలిగిన వారమై ప్రభు యొక్క మాటలు మన హృదయాల్లో మండించేగా ఉండాలి. యిర్మీయా అంటాడు, ఇదిగో నీ మాటలు నేను మరి విన్నప్పుడట నా గుండెలో ఏమైంది, మంట పుట్టింది అంటాడు. నీ మాటలు నేను చెప్పకూడదు అని అనుకున్నాను కానీ ఆ మాటలు ఏమవుతా ఉన్నాయట, నా ఎముకలలో అగ్ని మండిస్తూ ఉన్నాయట, అగ్ని మండిస్తూ ఉన్నాయని చెప్తున్నాడు. కనుక దేవుని మాటలు అగ్గి వంటివి, అవి ప్రతి యొక్క అనిశ్చయతను కాల్చివేస్తుంది, ప్రతి గుడ్డితనాన్ని కాల్చివేస్తుంది. వెలుగు అనేది ఆ యొక్క అగ్ని అనేది ఏమొస్తుంది, ఏమవుతుంది, మంట. ఆ మంట వచ్చినప్పుడు ఏమొస్తుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగు అనేది ఆ అంధత్వాన్ని తీసివేస్తుంది. ఆ వెలుగు అనేది మన జీవితాల్లో అన్నీ కూడా కనపడేట్లుగా చేస్తుంది. ఇక్కడ మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన మాటలు అగ్గి వంటివని రాస్తున్నాను. నేను మొన్న ఒక సంఘటన చదివాను, ప్రతి వస్తువు కూడా దాని యొక్క నీడ కనపడుతూ ఉంటుంది కదా. ఏ వస్తువు అయినా దాని నీడ కనపడుతుంది. భూమి నీడ కనపడుతుంది, చంద్రుడు యొక్క నీడ కూడా కనపడుతుంది, ఆకాశంలోని వాటి నీడ కనపడుతుంది, భూమి మీద ఉన్నటువంటి వాటి నీడ కనపడుతుంది. కానీ ఒకే ఒక దానికి నీడ కనపడదు. ఏంటది? అగ్ని. ఒక మంట తీసుకొని వచ్చి ఒక లైట్కి ఎదురుగా పెట్టండి, గోడ మీద దాని మంట ప్రతిబింబం కనపడదు, ఎందుకంటే అది స్వయం ప్రకాశం అట. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆయన స్వయం ప్రకాశం.
ఆయనలో వెలుగు ఉంది, ఆయనలో జీవం ఉంది. అందుకనే ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు, నాలో జీవం ఉంది, ఆ జీవులకు వెలుగు చెప్తున్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవ మనుషులకు వెలుగైంది. ఆయనకి ఛాయ అనేది లేదు. యాకోబు అందుకే ఆ మాట అన్నాడు, దేవునిలో ఛాయ ప్రతి ఛాయలు గమనాగమనాలు లేవు అని చెప్తున్నాడు. కనుక అగ్గి వంటి ఆయన మాట మనకు వినపడినప్పుడు, ఆయన స్పర్శ మనకు తగిలినప్పుడు, ఆయన స్వరం మనం విన్నప్పుడు, ఆయనతో మనం పాలు పొందినప్పుడు మన జీవితంలో మార్పు కలుగుద్ది. అప్పటి వరకు ఎంతకాలం మనం వెళ్తా ఉన్నా, ఎంతకాలం వింటా ఉన్నా, ఎంతకాలం చదువుతూ ఉన్నా, మన జీవితాలు అలాగే ఉంటాయని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంఐ మార్గంలో నడిచేటువంటి ఆ ఇద్దరి యొక్క శిష్యుల యొక్క జీవితంలో భయము అనిశ్చయత ఉండిపోయింది. ఆ భయాన్ని, ఆ అనిశ్చయతను తీసివేసి దేవుడు ఆయన వారితో నడిచి, వారితో జీవించి, వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. వారు వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారంట, యెరూషలేములోకి వెళ్ళి వారు చూసిన దాన్ని, విన్నదాన్ని, కనిన దాన్ని సాక్ష్యంగా చెప్తా వచ్చారు. అయితే ఇక్కడ మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పునరుద్ధానాన్ని చూశాం, ఆయన పునరుద్ధానం అయ్యాడని విన్నాము. ఇక్కడ వారు కూడా ఆ పునరుద్ధానమైన ప్రభువుని సమాధిలో చూడలేదు, విన్నారంతే. మనం కూడా అలాగే విన్నాము, కానీ వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మన జీవితాలు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మనము కూడా వారికి లాగా ప్రభువుని ఆహ్వానించుకుంటే, మనం కూడా వారికి లాగా ప్రభువుతో భోజనానికి కూర్చుంటే, మనం కూడా వారికి లాగా ఆ ప్రభు యొక్క రొట్టెలో పాలు పొందితే మన నేత్రాలు తెరవబడతాయి. మనలో ఆయన మాట్లాడిన ప్రతి మాట మంటను పుట్టిస్తుంది. ఆ మంటను పుట్టించే మాట ద్వారా ఉన్న దగ్గర మనం ఉండలేము. వారు 12 కిలోమీటర్లు 7 మైళ్ళు నడిచి వచ్చి ఆ భోజనం చేశారు, ఆ రొట్టె తీసుకున్నారు. వెంటనే మరలా వారు యెరూషలేముకి వెళ్ళిపోయారు. 24 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు నడవటం అంటే చాలా అసాధ్యమైన పరిస్థితి. రాత్రి వేళ వారు నడవటం అంటే అసాధ్యమైన పరిస్థితి. అయితే వారు వచ్చి వెంటనే మరలా తిరిగి వెళ్ళిపోయి ఆ యెరూషలేములో ఉన్నటువంటి శిష్యుల్ని కలుసుకొని వారితో ముచ్చటించారు, వారికి జరిగిన సంగతులు చెప్పారు. వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అనిశ్చయతను వారు తీసివేసుకొని, ఆ భయాన్ని తీసివేసుకొని వారు ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. అలాగే మనం కూడా మన జీవితాల్లో దేవుని దగ్గర ఆయనకి దర్శించి ఆయనతో జీవించినట్లయితే మనం కూడా ధైర్యంగా ఉండగలుగుతాం, మనం కూడా సాక్ష్యం చెప్పగలుగుతాం, మనం కూడా ప్రభు యొక్క బిడలంగా ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండగలుగుతామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాల్లో కలవరం పడకూడదు, మన హృదయాల్లో సందేహం అనేది లేకుండా దేవుని యొక్క మాటల చేత మనం నింపబడితే మనం ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం, మనం దీవెన్ని పొందగలుగుతాం. మరి ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని మనం పొందిన వారమై మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క క్లియోప ఎలాగైతే దేవునికి సాక్షిగా ఉన్నాడో అలాగే మనం కూడా ప్రభువుని మహింపరిచి మరి ఎన్నడూ కూడా భయం అనేది కానీ అనిశ్చయత అనేది కానీ వారి జీవితాల్లో మనము చూడం. మనం కూడా అలాగ ఉండటానికి ఆ దేవుని యొక్క సందర్శన కలిగి ఆ ప్రభువుని ఆహ్వానించుకొని ఆయన సన్నిధిలో పాల్గొని ఆయనతో పాలు పంచుకుంటే మన నేత్రాలు తెరవబడతాయి, మనకు కూడా దేవుని యొక్క కృప ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. అప్పుడే మనము దేవుని యొక్క సాక్షులంగా జీవించగలుగుతాం. అలాంటి శక్తివంతుడైన మన ప్రభు మరణాన్ని గెలిచి లేచి పునరుద్ధానుడై ఆ పునరుద్ధానపు శక్తితో వారందరూ కూడా బలపరిచాడు. అదే ప్రభు మనల్ని కూడా బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక మనం కూడా ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేసుకొని, దేవా మమ్మల్ని సందర్శించిన ఆయన మాతో మాట్లాడు ప్రభా,
నీలో పాలు పొంది దేవా మా మనోనేత్రాలు తెరవబడినట్లుగా మా హృదయాల్లో మంట కలుగునట్లుగా మేము నీ కొరకు సాక్షులుగా ఉండగలిగేట్లుగా మమ్మల్ని ఎత్తిపట్టి దీవించు ప్రభువా అనే దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు ఉంచి అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురా కృపల తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా ఇదిగో ఈ దినం నీ మాటల చేత మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. ఆ ఎంఐ మార్గంలో భయముతో ఉన్నటువంటి వారిని నానా నిశ్చయత లేకుండా అనిశ్చయత ఉన్నటువంటి వారిని మీరు సందర్శించారు. వారి మనోనేత్రాలు తెరిచారు. వారి హృదయాల్లో నీ మాటల చేత మంటను పుట్టించారు. నీ సన్నిధిలో దేవా పాల్గొని నీలో పాలిభోగస్తులుగా చేయబడి వారు నీకు సాక్షులుగా ఉండేటువంటి ఆ శక్తిని వారికి ఇచ్చారు మీరు. అలాగే మమ్మల్ని కూడా దర్శించండి, మమ్మల్ని కూడా బలపరచండి, మా హృదయాలను తెరవండి, మా మనోనేత్రాలను తెరవండి. నీ పునరుద్ధానపు శక్తిని మాకు అనుగ్రహించి నీలో జీవించి నీ సాక్షులుగా ఉండేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ దినం ప్రభా ఇదిగో నీ నామానికి మహిమార్థంగా దేవా చేరిన వారందరినీ కూడా మీరు బలపరిచి వారి హృదయాల్లో నీ బలమైనటువంటి మాటల చేత ముద్రవేయమని ప్రార్థన చేస్తున్నాం. భయమంతటిని తీసివేయండి, అనిశ్చయతను తీసివేయండి, ధైర్యాన్ని కలిగించండి, నిశ్చయాన్ని కలిగించండి, నిరీక్షణ కలిగించండి. నిరంతరం తోడుగా ఉండి నడిపించి బలపరిచి మహింప కూడా మీరు తోడుగా ఉండండి. నిరంతరం నాయన నీ యొక్క బిడలుగా నిన్ను మహింపరిచే వారుగా మమ్మల్ని ఎత్తిపట్టి మహిమాకంత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని నుండి మన కుమారుడు పరిశుద్ధుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మ నుండి కృపా కనికరము సమాధానము పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి బలపరిచి తన శక్తిని మీకు అనుగ్రహించి నడిపించను గాక.